ఉపేక్షించలేదు ప్రభుత్వం కొట్టిన పోలీసులకే సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాట చెప్పిన తర్వాత వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు మా నాయకుల ఇళ్ళచుట్టూ తిరుగుడు భయభ్రాంతుల గురిచేసులు పికప్ చేసుకొని తీసుకొని పోడు 300 మంది తీసుకుపోతావు 400 మంది తీసుకుపోతావు అని చెప్పి తీసుకుపోయి 307 పాత 307 ఇప్పటి కొత్త చట్టంలో 109 హత్యాయత్న ప్రయత్నంగా మా మీద కేసులు పెట్టారు మేమంతా బాధ్యత కలిగిన వాళ్ళం మేము ఎక్కడ ఇంతవరకు హిందూ ధర్మ సంస్థలు గాని భారతీయ జనతా పార్టీ గాని ప్రజల క్షేమాన్ని కోరుకుంటా తప్ప సమాజంలో శాంతిని కాంక్షిస్తా తప్ప అన్ని కులాల అన్ని మతాల అన్ని ప్రాంతాల వాళ్ళని కడుపులో పెట్టుకొని సమానంగా చూసుకునేటువంటి కల్చర్ ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటది మేము దేశ రక్షణ మొదలు తర్వాత పార్టీ తర్వాత రాజకీయాలనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం మేము మేము ఎన్నడూ కూడా ఎక్కడ ఎంత జరిగినా భరిస్తాం తప్ప మేము మళ్ళీ ప్రతికారం తీసుకునేటువంటి పద్ధతి ఉండదు సర్వేజన సుఖినో భవంతు మా సిద్ధాంతం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల పట్ల గాని మా సంస్థల పట్ల గాని ఇంత ద్వేష భావన కలిగి ఉండడో చెప్పాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్ ఇవాల పేరుకేమో లౌకికవాదం ఆచరణలేమో ఇవాల కొద్దిమంది మత ఉన్మాదులకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్న వాళ్ళను సపోర్ట్ చేయరు పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద చర్యలు ఉండవు వాళ్ళు నియంత్రించేటువంటి ప్రయత్నం చేయదు కానీ మళ్ళాంటి వాళ్ళం ఇట్లా మన గుండెలు గాయపడితే ప్రశిష్ట మాత్రం మనం సంఘ విద్రోహ శక్తులుగా మనం మతోన్మాదులుగా మనం లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్న వాళ్ళగా ముద్రించినటువంటి దుర్మార్గమైన కల్చర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఎంత నీచమైన కల్చర్ అంటే మర్చిపోలే వితిందా పార్టీలో ముఖ్యమంత్రులను మార్చాలన్నప్పుడు కూడా వితిందా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి దించాలని ఇంకో ముఖ్యమంత్రి రావాలంటే కూడా మత కలహాలను సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 1978 అనుకుంటా అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే రమిజాబీ కేసుతో హైదరాబాద్ మంటల్లో మాడిపోయింది వందల మంది చనిపోయారు దానికి కారణం ఆనాడు చెన్నారెడ్డి గారిని దించాలని చెప్పి వితింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గం చర్యల వల్ల మత కలహాలు వచ్చినాయి అట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి 1982-83లో కూడా 1982-83లో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా ముఖ్యమంత్రి ఉండే అంటే అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి దించి ఇంకొక ముఖ్యమంత్రి తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఆనాడు ఎదురులేని కాలంలో మత కలహాలు సృష్టించి వందల మంది ప్రాణాలను బలిపెట్టి ఆ శవాల మీద రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా ఆనాడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు మత ఉన్మాదులు జిహాదుల పేరిట ఎట్లా చేసిందో మనం చూసాం ఇలా జిహాదుల పేరిట కేవలం భారతదేశంలో కేవలం హిందూ మతమే కాదు ఇలా సిరియా ఆడ ఏ మతస్తున్నారని చెప్పి రక్తం ఏళ్ళై పారింది ఇరాక్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏళ్ళై పారింది ఇరాన్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏళ్ళై పారింది పాకిస్తాన్లో బాజప్త మసీదులలో బాంబులు పెంచితే ఎవరి రక్తం ఏరులై పారింది చివరికి ఇక్కడ మన దగ్గర కూడా పేరున్నటువంటి మసీదు ఆ మక్కా మసీదులో 2007లో మక్కా మసీదు పేర్లు జరిగినాయి అక్కడే హిందువులు ఉండరు అంటే ఉన్మాదం ఎట్లుంటుంది ఇట్లాంటి జియాది పెరట హింసకు పాల్పడుతున్న వాళ్ళు ఎటువంటిదో సజీవ సాక్ష్యం 2002లో దిలీశ్వర్ నగర్లో సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలితే తెగిపడ్డ కంటాలెన్ని చిందిన రక్తం ఎంత శతగాత్రలు ఎంతమందో ఆనాడు దుఃఖపడ్డది హైదరాబాద్
అట్లనే 2004లో కూడా సర్వనగర్లో బస్సులో బాంబ్ బ్లాస్ట్ అయింది. 2004లో అదే సంవత్సరం జామా ఉస్మానియాలో కూడా బాంబులు పేలి. 2007లో మక్కా మసీద్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు. ఇది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు సంగతి. మక్కా మసీద్లో మే 18వ తారీఖు నాడు బాంబులు పేలి. గోకుల్ చాట్ దగ్గర ఆగస్ట్ 25 నాడు పేలి. అదే రోజు లుంబిని పార్క్ దగ్గర పేలి. 2013లో జనసమర్థంగా ఉన్నటువంటి దిల్షుఖ్నగర్లో కూడా బాంబులు పేలి. ఇవన్నీ కూడా 2004 నుంచి 2013 వరకు ఈ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వందల మంది చనిపోయిండ్రు, వందల మంది చితకాతులైనరు. ఆ తదుపరి ఏ షాపుకు పో మెటల్ డిటెక్టర్, ఏ జనసమర్థమైనటువంటి దగ్గరికి పోయినా కూడా మెటల్ డిటెక్టర్లను లేకుండా నడిచే పరిస్థితి కాదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే మొత్తం దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఉక్కు పాదం పెడతాం టెర్రరిస్టుల మీద, నా దేశంలో అల్లకల్లో సృష్టించడానికి అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాటమాడే వాళ్ళకి, సమాజాన్ని అస్థిరపరిచే వాళ్ళకి ఇలా స్థానం లేదని చెప్పి ఈ దేశంలో కాదు వీళ్ళ మూలాలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉక్కు పాదం పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఉక్కు సంకల్పంతో ఇవాళ ఇట్లాంటి వాటిని పీక నొక్కింది. వీరు నొక్కింది కాదు, మోడీ గారు అక్కడ నొక్కింది. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల మీద మన పోలీసుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, తుపాకీ తూటాలు పేలినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబ్ బ్లాస్ట్ చేస్తే మాంసం ముద్దలు ఇవాళ ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏడ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పుడు ఈ మరణమూమ ఆగిపోద్దని చెప్పి ఏడ్చింది. ఇలా జెండా మనం అభిమానించేటువంటి మూడు రంగుల జెండా ఎగిరేయాలంటే కూడా ఇవాళ ప్రాణం గాల్లో కలిసిపోయే రోజులు ఉండే. అట్లా 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు పరాయి దేశం కన్నెత్తకుండా చూసి ఇవాళ ఒకటే దేశం ఒకే చట్టం అని చెప్పి ఇవాళ 29 రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ స్టేట్స్తో సహా ప్రశాంతత నెలకొల్పిన